ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి భగవాన్ శ్రీ బాలసాయి బాబా గారి యొక్క దివ్య సందేశం మనం వినబోతున్నాము వారి యొక్క దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ వారికి వారిని వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం वगर्द विवसम संपृक् वागर्ध प्रतिपत् जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ వందే పార్వతి పరమేశ్వర ప్రియాతి ప్రియమైన ప్రేమ స్వరూపులారా ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేసిన మీకందరికీ అట్లే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వేలాది మందికి పరోక్షంగా ఉన్న మన టీవీ సెట్ల ముందు లైవ్ చూస్తున్నటువంటి కోట్లాది మందికి నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం బాలసాయిబాబా గారి జన్మదినం దీనజన సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ శాంతి సదస్సు వీటన్నిటిని పురస్కరించుకొని మీకందరికీ సర్వజన సమ్మతమైనటువంటిది సకల మత సమ్మతమైనటువంటిది సర్వజనసమ్మతమైనటువంటిది సర్వధర్మముల శాస్త్రానికి సారమైనటువంటి సేవా కార్యక్రమం అట్లే హేతువాదులు మితవాదులు అతివాదులు ఉగ్రవాదులు ఎవరైనా సరే సమర్థించినటువంటి ఒకటే ఒకటి సర్వధర్మముల సర్వ మతముల సారమైనటువంటి సేవ వీలు పడ్డంతలో ఉన్నంతలో మన పరిధిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సహకరిస్తూ భగవంతుడి కృపకు పాత్రులై పాది గత మన గత సంవత్సరంలో ఎన్నో కష్టనష్టాలంతా మనం ఓర్చుకొని కష్టనష్టాలంతా భరించి గట్టక్కి ఈ రెండు వేల పదమూడులోకి ప్రవేశించిన మనకు ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఇంటిల్లి ఇంటిల్లిపాది హాయిగా ఆనందంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో వీళ్ళు పడ్డంతలో ఉన్నంతలో ఒకరికొకరు సహకరించుకుంటూ సహాయపడుతూ ఇహపరముల్లో ఇహానికి సంబంధించి సుఖము సంతోషం పరానికి సంబంధించి భగవద్ ఐక్యము భగవద్ సామీప్య సాహిధ్యములు భగవద్ కృపకు పాత్రలు కావలసినదిగా బాలసాయి భగవానిని ప్రేమపూర్వక ప్రేమ ప్రేమస్వరూపులారా ఎన్నో వేల సంవత్సరాలుగా ఎంతోమంది మహనీయులు కనుక్కున్నది కానీ చెప్పినది కానీ సర్వధర్మముల సారము కానీ ఎదుటి మనిషికి మంచి చేస్తే పుణ్యం చెడు చేస్తే పాపం అది భాగవతం కానీ భారతం కానీ రామాయణం కానీ ఏదైనా కానీ గాక ఎదుటి మనిషి యోగక్షేమాల కొరకు ఎదుటి మనిషికి సంతోషాన్ని కలిగించడానికి సహాయపడటానికి ఉన్నదే తప్ప ఎన్ని సారాలు చివరికి తిరిగి 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 వచ్చినప్పుడు మనం ఒక సినిమా చూసినా కూడా ఒక విలన్ పైన గెలిచేవాడే హీరో అట్లే మనకు రామాయణం తీసుకున్న అధర్మం పైన ధర్మం గెలవటమే రామాయణం అధర్మం రావణాసురుడైతే ధర్మం రాముడు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకు వేలాది సంవత్సరాలుగా త్రేత కృత ద్వాపర యుగములలో మనకు ఆ రోజుల్లో యజ్ఞము యాగము తపస్సు ఆ తర్వాత ధ్యానము ధారణ యోగము జపం తపం ఇటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి కలియుగానికి భగవన్ నామస్మరణే ముఖ్యమన్నారు కానీ దానికి అవన్నీ వీడనాడకుండా అవన్నీ ఎటు కొనసాగినా సరే వీలు పడ్డవారు పడ్డట్టు కొనసాగిస్తూ వాటన్నిటికీ ముఖ్యంగా కలియుగంలో ఒకటి నామస్మరణ మాత్రమే అయితే అది అక్కడికి పక్షపాతం వచ్చినట్టుగా ఒక భాగం మాత్రమే అది పనిచేయటం అంటూ జరుగుతుంది